నమస్కారం, నేను శృతి. ఇప్పుడు నేను మీ ముందర కొన్ని ప్యారడీ సాంగ్స్ పాడబోతున్నాను. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఎలక్షన్ టైం దగ్గర పడుతోందని. మా పార్టీకి ఓటు వేయండి అంటే మా పార్టీకి ఓటు వేయండి అంటూ పార్టీ కార్యకర్తలతో రంగురంగు జెండాలతో కలకలలాడుతున్నాయి మన రోడ్లన్నీ. దీని మీద ఒక చిన్న ప్యారడీ సాంగ్. బొటయ్యవనో మాకు బొటయ్యవనో, బొటయ్యవయ్యో మాకు బొటయ్యవయ్యో, నింగన చీనయకుడే ఓట్లకొచ్చాడే, పంగణమం పెట్టడని మాట ఇచ్చాడే. నింగన చీనయకుడే ఓట్లకొచ్చాడే, పంగణమం పెట్టడని మాట ఇచ్చాడే. మా ఇళ్ళల్లో చెరినా వాకిళ్ళే విడిచినా వీధుల్లో చెత్త అంతా తిప్పాడే. మా అందరికీ పనిచేస్తాడే ఒట్టుకో వెయ్యి, ఆ తర్వాత తీసేస్తాడే పెద్ద గొయ్యి. మా అందరికీ పనిచేస్తాడే ఒట్టుకో వెయ్యి, ఆ తర్వాత తీసేస్తాడే పెద్ద గొయ్యి. సరే, ఈ ఓట్ల రామాయణం ఇలా ఉండగా ఏదో ఎవరో ఒకరికి ఓటు వేస్తారు. ఎవరు గెలిచినా ఓడినా మనకి ఒరిగేది ఏమీ లేదు. కనీసం మన రోడ్ల పరిస్థితిలో కూడా మార్పు లేదు. ఎంత దయనీయంగా ఉన్నాయి మన రోడ్లు చూసారా? ఎన్ని యాక్సిడెంట్లు జరిగినా, జనాలు ఎంత ఇబ్బందులు పడుతున్నా ఎవ్వరూ పట్టించుకోరు. ఇప్పుడు మన రోడ్ల మీద ఒక చిన్న ప్యారడీ సాంగ్. భాగ్యనగరిలో బతుకు పాటలు రెండు ప్రయాణం, గుంతలెక్కడో గోతులెక్కడో తెలియదు పాపం, తెలియదు పాపం. అది తారు రోడ్డు అని తెలుసు, ఈ మధ్యన విసరని తెలుసు, కానీ వాన వచ్చిన చినుకు కొరిసిన అది మాయమౌను అని తెలుసు. అయినా మనిషి ప్రయాణం, గుంతలెక్కడో గోతులెక్కడో తెలియదు పాపం, తెలియదు పాపం. కొత్తగా పిల్లని సుబ్బారావు ఎంతో హుషారుగా ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరాడు. గుంతల రోడ్లు, ట్రాఫిక్ జామ్లు దాటుతూ నరకాన్ని చూస్తూ మొత్తానికి ఇంటికి చేరాడు. కానీ ముందుంది ముసళ్ళ పండగ అని కనిపెట్టలేకపోయాడు పాపం. అదే నుండి మాయంటే పాపం సుబ్బారావు. కొత్తగా పెళ్ళైందేమో సినిమాకి తీసుకెళ్తాడని రెడీగా కూర్చుంది మిస్సెస్ సుబ్బారావు. సరే, మొత్తానికి సినిమాకి వెళ్ళి వచ్చారు. వచ్చాక సుబ్బారావు ఇలా అనగనగాకు తెలుగు సినిమా చూసారంటే తరించి జన్మ, సినిమా పేరుకి అర్థం లేదు, స్టోరీలో నా మార్పే లేదు, హీరో ఫేసులు ఫీలింగ్ లేదు, హీరోయిన్కి తెలుగు రాదు, మాటలకేమో లాజిక్ లేదు, పాటలకేమో మీనింగ్ లేదు. ఫస్ట్ షోకి టికెట్ దొరకదులే, నెక్స్ట్ షోకి సినిమా ఉండదులే, ఫస్ట్ షోకి టికెట్ దొరకదులే, నెక్స్ట్ షోకి సినిమా ఉండదు. సినిమా సంగతి అటించితే మిస్సెస్ సుబ్బారావుకి ఒక పిచ్చిందండి. అదేమిటో చెప్పే కంటే వింటేనే బాగుంటుంది. వాళ్ళిద్దరి మధ్యన జరిగిన ఈ సంభాషణ మీరే వినండి. నీలను ఉన్నా చీపురు ఉంది, నీలుగుతున్నా ఉంది, మొన్న కొన్నా నీ చీర ఉంది, నా షర్టు ప్యాంటు అయ్యమైంది, దాన్ని జాడే లేకుండా పోయింది, నా షర్టు ప్యాంటు అయ్యమైంది, దాన్ని జాడే లేకుండా పోయింది. ఖర్చు చేస్తే స్పూన్ వచ్చింది, టీషర్ట్ వేస్తే గిన్నె వచ్చింది, చొక్కా వేస్తే చెంబొచ్చింది, ఈ ఆఫర్ చాలా బాగుంది, మన ఇల్లు గిన్నెతో నిండింది, ఈ ఆఫర్ చాలా బాగుంది, మన ఇల్లు గిన్నె.
నిన్నటానుండింది. ప్యాంటు షర్టు ఎలాగో పోయింది, కడుపులో ఆకలి రంకలేస్తోంది. ఏమైనా తిందామని డైనింగ్ టేబుల్ దగ్గరికి ఆవిరావిరమంటూ వెళ్ళాడు సుబ్బారావు. ఆతృతగా మూతలు తెరిచి చూశాడు. ఒక్కటి కూడా ఏమిటో అర్థమైతే ఒట్టు. అలా ఉన్నాయండి వాటి రూపురేఖలు మరి. అప్పుడు సుబ్బారావు వాళ్ళావిడితో ఇలా, అబ్బబ్బా పెసేమి వంట తినలేక చస్తున్నాయి పెంట, అబ్బబ్బా పెసేమి వంట తినలేక చస్తున్నాయి పెంట, యూట్యూబ్లో చూస్తావు నేర్చేశానంటావు, పేపర్లో చూస్తావు ట్రై చేశానంటావు, ఎన్నాళ్ళు ఎక్స్పెరిమెంట్లా తంట తినలేక చేస్తున్నాయి వంట, ఎన్నాళ్ళు ఎక్స్పెరిమెంట్లా తంట తినలేక చేస్తున్నాయి వంట. కానీ ఏం చేస్తాడు, తినక తప్పలేదు సుబ్బారావుకి. ఆకలిగా ఉన్నప్పుడు గడ్డిని ముందు పెట్టినా తినేస్తారుగా, అదే పరిస్థితి పాపం సుబ్బారావుది. తిన్నాక సుబ్బారావు ఇలా, కొత్త వంటలో కొత్త వంటలో కడుపునంత పెంట చేసే కొత్త వంటలో, కొత్త వంటలో కొత్త వంటలో కడుపునంత పెంట చేసే కొత్త వంటలో, కడగకుండా తరగకుండా ఉడకకుండా వేగకుండా చేసినట్టు వంట తింటే మనకు వంతులో, కొత్త వంటలో కొత్త వంటలో కడుపునంత పెంట చేసే కొత్త వంటలో. తిన్న కాసేపటికి సుబ్బారావు కడుపులో ఏవో వింత శబ్దాలు మొదలయ్యాయి. ఎవరో కవ్వం పెట్టి చిలుకుతున్నట్టు, వరదలు వస్తున్నట్టు చెప్పడం ఎందుకు, మీరే వినండి. నినగలిని ఎట్టపుకోను కడుపులో గడబిడా, నేను పలిను ఎక్కడికి పోను ఒకటే దడదడా, నినగలిను ఎట్టపుకోను కడుపులో గడబిడా, నేను పలిను ఎక్కడికి పోను ఒకటే దడదడా, కడుపులో కవ్వాలు పెట్టి ఎవరో చిలికేసినట్టు బండపై గుణపాలు గుచ్చి బరింగి తవ్వేసినట్టు, నినగలిని ఎట్టపుకోను కడుపులో గడబిడా, నేను పలిను ఎక్కడికి పోను ఒకటే దడదడా. అలా బాత్రూమ్ నుంచి హాల్కి, హాల్ నుంచి బాత్రూమ్కి దాదాపు ఒక 10 రౌండ్లు కొట్టాక ఎంతో నీరసంగా సుబ్బారావు, ఇదంతా కలైతే ఎంత బాగుండును అని పాడే ఈ పారడీ సాంగ్ని మీరే వినండి. నిజంగా నేనేనా ఇలా నీతో పడుతున్నా, ఇదంతా నిజమేనా కలైతే ఎంత బాగుండునా, గుండెల్లో ఏదో తడగా కడుపులు చాలగడ బిడగా, కాళ్ళు చేతులు చెమటలు వెళ్ళంతా ఎంతో గుబులు, హరే 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 రామ, నువ్వు డెంగు మలేరియా లాంటి దోమ, నాకు డయోరియా లాంటి చవి బామ, హరి 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 రామ, నువ్వు డెంగు మలేరియా లాంటి దోమ, నాకు డయోరియా లాంటి చవి బామ. వీళ్ళగోళ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సారీ సుబ్బారావు గారు, ఈ విషయంలో మేమేమీ చేయలేము. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. విష్ యూ ఆల్ ద బెస్ట్ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ.